హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసర్ని వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం అటు బీజేపీకి అండ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు సార్. అంటే ఇన్నెళ్ళలో ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం, దీనిపై ఉన్న అభ్యంతరాలను మేము పార్లమెంట్లో చర్చిస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి ఎందుకు ఈ విధంగా మోదీ గారిని ధిక్కరిస్తున్నారు? దీని వెనుకున్న వ్యూహం ఏంటంటారు సార్? అంటే మోడీని ఏమి ఇప్పుడు కూడా అనలేదు. ఆయన మోడీ మీద వ్యతిరేకంగా ఎప్పుడు ఇప్పటివరకు అయితే మాట్లాడలేదు. ఓకే. అయితే జగన్ స్టాండ్లో కొంత మార్పు అయితే వచ్చింది మాట వాస్తవం. నిజానికి ఇప్పుడు ఏం జరిగిందంటే, లేటెస్ట్గా మైనార్టీ సంఘాలు కొంతమంది వచ్చి జగన్ని కలిశారు. కలిసి ఇట్లా మా సమస్యలు ఇవి ఉన్నాయని చెప్పారు. ఆ క్రమంలో పార్లమెంట్లో మోడీ ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లుని కూడా మీరు గట్టిగా వ్యతిరేకించండి, ఆ సవరణలు కానీ చేస్తే మా ఆస్తులన్నీ కూడా వక్ఫ్ బోర్డులో ఉండే ఆస్తులన్నీ కూడా పోతాయి. ఆల్రెడీ 70% ఆస్తులు కబ్జాకి గురైనాయి, ఇప్పుడు ఈ సవరణలు కానీ యాక్సెప్ట్ చేస్తే మాకు ఇబ్బంది ఉందనేది జగన్ అడిగారు. ఆ క్రమంలో జగన్ వాళ్ళకి హామీ ఇచ్చాడు, మేము వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తున్నాము, మైనార్టీల వైపు ఉంటాము, నేను గతంలో కూడా చెప్పాను, దానికి కట్టుబడి ఉంటాము, మైనార్టీల సంక్షేమానికి మేము పెద్దపీట వేస్తామని జగన్ హామీ ఇచ్చాడు. ఆ క్రమంలో వ్యతిరేకిస్తున్నానని చెప్పాడు. కాకపోతే జగన్ నోటి వెంట ఫస్ట్ టైము వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని రావడం, అంతకుముందే యాక్చువల్గా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు. అదేంటంటే పార్లమెంటరీ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఈ వక్ఫ్ బిల్లు చర్చకి పెట్టారు. యాక్చువల్గా మనం లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు తీవ్ర వ్యతిరేకత అనేక పార్టీల నుంచి రావడంతో దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పెట్టారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వివిధ రకాల ప్రజల అభిప్రాయాలు, ముస్లిం సంఘాల అభిప్రాయాలు ఇవన్నీ తీసుకొని వాటిని మళ్ళీ గవర్నమెంట్కి వీళ్ళు సబ్మిట్ చేస్తారు. ఈ కమిటీలో విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడు. ఆ కమిటీ చైర్పర్సన్ జగదాంబిక పాల్, ఆయన ఆధ్వర్యంలో ఎవరీ వారానికి 2 వారాలకు ఒకసారి అది వారానికి ఒకసారి అలాగా అది సమావేశం అవుతారు. అలాగా మొన్న సమావేశం అయినప్పుడు విజయసాయిరెడ్డి క్లియర్గా ఆ బిల్లుని వైసీపీ వ్యతిరేకిస్తుంది, ఎందుకు వ్యతిరేకిస్తుంది అనేది కూడా ఆయన క్లియర్గా చెప్పాడు అక్కడ. ఎందుకంటే దీంట్లో ఈ బిల్లులో ఇన్వాల్వ్ అయిన స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. మనం దాని మీద ఇంతకుముందు కూడా ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేశాను నేను, వక్ఫ్ బోర్డు బిల్లు అంటే ఏంటి, దాంట్లో ఇదంటే ఏంటి. బేసిక్గా ఏంటంటే వక్ఫ్ బోర్డు బిల్లులో నాన్ ముస్లిమ్స్ని ఉంచడం బోర్డులో, అట్లాగే విమెన్ని దాంట్లో ఉంచడం, ఇట్లాంటి అనేక దాదాపు 44 సవరణలు చేశారు ఆ బిల్లుకి. సో దాన్ని ఇప్పుడు ముస్లిం సంఘాలు కావచ్చు, ఇటు ఇండియా కూటమి పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మన ఒక అది ఒక మత సంస్థ, ముస్లిం మత సంస్థకు సంబంధించిన బోర్డు. ఆ బోర్డులోకి నాన్ ముస్లిముల్ని పెట్టడం ద్వారా వాళ్ళకి ముస్లిం మతాన్ని అభివృద్ధి చేయడం కావచ్చు, దాన్ని పరిరక్షించడం కావచ్చు, వాళ్ళకి అజెండాలో ఉండదు. వాళ్ళ మతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలనుకుంటారు తప్ప వాళ్ళకి ఇక్కడ ఉంటే కష్టం. ఇప్పుడు హిందూ టీటీడీ బోర్డులో ఒక ముస్లింను క్రిస్టియన్ను పెట్టగలరా? పెట్టలేరు కదా. అట్లాగే హిందూ ముస్లిం ఒక బోర్డులో ఎందుకు పెడతారనేది కొంతమంది ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. అట్లాగే విమెన్ని అలో చేయడం కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సో ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయన్నమాట. దాని మీద ఈయన విజయసాయిరెడ్డి కూడా కమిటీలో తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ జగదాంబిక పాల్ కూడా, మేము మీ విజ్ఞప్తులను అంతా కూడా పరిగణలోకి తీసుకుంటాము, సమగ్రంగా చర్చించినాకే ఈ 44 సవరణల మీద ముందుకెళ్తాము అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. సో కాబట్టి వక్ఫ్ బోర్డు బిల్లుని వ్యతిరేకించడం వల్ల బీజేపీకి వైసీపీ యాంటీ అయిపోయే ప్రమాదం అయితే పెద్దగా లేదు. ఎందుకంటే బీజేపీ కూడా దాన్ని ఏదో ఒక పద్ధతిలో, మేము అనుకున్న పద్ధతిలోనే పాస్ చేయాలనేది ఏమీ లేదు. బీజేపీ కూడా కొంత ఫ్లెక్సిబుల్గానే ఉంది ఈ విషయంలో. అంటే వాళ్ళు కూడా ముస్లిం పాపులేషన్కి యాంటీగా గట్టిగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏంటంటే ఒక్క హిందువుల్ని ముస్లిములకి యాంటీగా రెచ్చగొట్టే ఇది నడుపుతారు తప్ప కంప్లీట్గా ముస్లిములకి యాంటీగా ఏమీ బీజేపీ ఉండదు. వాళ్ళకి ముస్లిములైనా హిందువులైనా ఓటు బ్యాంకుగానే చూస్తుంది బీజేపీ. సో ముస్లిం ఓటు బ్యాంకుకి ఇబ్బంది అనుకున్నప్పుడు ప్లేట్ ఫిరాయిస్తారు. ఆ మధ్య కూడా ప్లేట్ ఫిరాయించాడు మోడీ. అసలు మేము చిన్నప్పటి నుంచి నేను ముస్లింల ఇళ్లలోనే పెరిగాను, ముస్లింలు అంటే నాకు చాలా ఇష్టం, ఇవన్నీ కూడా చెప్పాడు కదా మోడీ.
లేటర్ పీరియడ్లో, లేటర్ ఫేజెస్ ఆఫ్ ఎన్నికల టైంలో. కాబట్టి అట్లాగే పస్మండా ముస్లింలకు సంబంధించి, అంటే ముస్లింల్లో బీసీలు ఎస్సీలు ఉంటారు, అంటే వాళ్ళు ఎస్సీలు బీసీలు అండర్ కానీ వెనుకబడిన వర్గాలు, వాళ్ళని పస్మండా ముస్లిమ్స్ అంటారు. ఈ పస్మండా ముస్లిమ్స్ దాదాపు 80% ముస్లింలు వాళ్ళే ఉంటారు. ఓకే, సో ఈ పస్మండా ముస్లింలకు సంబంధించి కూడా బీజేపీ మొదటి నుంచి వాళ్ళకి హెల్ప్ చేయాలని రకరకాలుగా రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో పస్మండా ముస్లింలకు సంఘాలు కొన్ని ఉన్నాయి, ఆ సంఘాలతో చర్చలు చేయడం ఇవన్నీ చేస్తుంది. బీజేపీ కంప్లీట్గా ముస్లింలకి ఏంటి అనే తీరి తప్పు. యాక్చువల్గా వాళ్ళు అవసరమైనప్పుడు రెచ్చగొడతారు తప్ప ఎన్నికల టైంకి వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడ ఎన్నికల్లో ముస్లింల ఓటు బ్యాంక్ అవసరమో దానికి తగినట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తారు. అందుకనే ఇక్కడ ఓవైసీని ఎందుకు దేశవ్యాప్తంగా తీసుకొని వెళ్ళి వాళ్ళు పెడుతున్నారు. ఓవైసీ బీటీమ్ అని అందరికీ తెలుసు కదా బీజేపీకి, ఎందుకంటే తమకు వ్యతిరేకంగా పడే ముస్లిం ఓట్లని చీల్చడం అనేది ఓవైసీకి వాళ్ళు ఇచ్చిన టార్గెట్. సో ఇది ఆయన బీహార్లో ఉత్తరప్రదేశ్లో సక్సెస్ఫుల్గా చేయగలిగాడు, మిగతా చోట్ల ఫెయిల్ అయ్యాడు. ఆయన తెలంగాణలు కావచ్చు, కర్ణాటకలు కావచ్చు, ఇలాంటి చోట్ల ఫెయిల్ అయ్యాడు. సో ఈ రకంగా బీజేపీ ఈ ముస్లిం బిల్లు పట్ల ఏమీ గట్టిగా లేదు కాబట్టి జగన్ వ్యతిరేకించడం కూడా ఇబ్బంది లేదు. ఇది ఒకటి. రెండవ అంశం, జగన్కి తను అనుకున్నట్టుగా మోడీ తనకు హెల్ప్ చేయకపోతే వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఇండియా కూటమిలోకి వెళ్ళాలి. ఇండియా కూటమిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు మోడీ ప్రవేశపెట్టే బిల్లుల్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. మరి ఇదే బిల్లు, ఈ బిల్లు వరకే పరిమితమా, రేపు వేరే బిల్లులను కూడా జగన్ వ్యతిరేకిస్తాడా అనేది చూడాలి. ఇప్పటి వరకైతే జగన్ మోడీకి వ్యతిరేకంగా మాత్రం గట్టిగా ఎక్కడ కూడా ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వాన్ని తిట్టట్లేదు. బీజేపీను పురంధరేశ్వరుని ఒక మాట అనలేదు. ఇప్పటి వరకు బీజేపీ నాయకుల్ని స్టేట్ లెవెల్లో ఎక్కడ ఏం ఒక మాట కూడా అనలేదు. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ ఒక మాట అనట్లేదు. ఓన్లీ తన ఫోకస్ అంతా చంద్రబాబు మీద చేస్తున్నాడు జగన్ తప్ప కూటమి మీద చేయట్లేదు. కూటమి ప్రభుత్వాన్ని కూడా అతను మాట్లాడట్లేదు, చంద్రబాబు అనే అంటున్నాడు. చంద్రబాబు ఇంకేదైనా అవసరం అయితే లోకేష్ అంటున్నాడు తప్ప ఇంతకుముందులాగా దత్తపుత్రుడను బీజేపీ అనో మాట్లాడట్లేదు. సో జగన్ ఒక క్లారిటీతో ఉన్నాడు. అదేంటంటే మోడీ తనకు హెల్ప్ చేసినంతకాలం మోడీకి యాంటీగా ఉండడు. మోడీ ఇంకా చేతులు ఎత్తేసినప్పుడు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి కూటమిలోకి వెళ్తాడు. జగన్ ప్లేస్లో ఎవరున్నా అంతకంటే ఏం చేయగలుగుతాడు. ఏ రాజకీయ నాయకుడైనా తనకున్న ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్స్లో ఏది బెటర్ ఆప్షన్ అనేది ఎప్పటికప్పుడు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎవరు కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. చంద్రబాబు కూడా అంతే కదా, చంద్రబాబు ఉన్న ఆప్షన్లలో మోడీ బెటర్ మనకు, ఎందుకంటే జగన్ ఎన్డీఏ కూటమిలో చేరాడు కాబట్టి మనకి దారి ఉంది. సో మనం కానీ మోడీని ఇంప్రెస్ చేసి మళ్ళీ పార్టీలో చేరగలిగితే మనం పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అవ్వచ్చు అని ఒక స్టడీ చేశాడు, సక్సెస్ అయింది. చంద్రబాబుకి హెల్ప్ అయింది, తను అనుకున్న దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవాళ చంద్రబాబుకి వచ్చింది. అలాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్స్లో ఎటు వెళ్ళాలి, అదేదంటారు ఒక్కోసారి లైఫ్ మెజరబుల్ అండ్ హారబుల్గా ఉంటుంది. సో హారబుల్ మెజరబుల్ రెండిట్లో ఒకటే ఎంచుకోవాలి. అప్పుడు చాలామంది హారబుల్ కంటే మెజరబుల్ బెటర్లే అని మెజరబుల్ ఎంచుకుంటారు. కాబట్టి మెజరబుల్ హారబుల్ రెండు వద్దనే ఛాయిస్ నీకు ఉండకపోవచ్చు. అట్లా జగన్కి ఇవాళ అతను మోడీతో ఉంటే మాత్రం కంప్లీట్ ఇబ్బంది ఉండదు. మోడీ ఇతనికి హెల్ప్ చేస్తే, మోడీ హెల్ప్ చేయాలంటే మోడీ ఎందుకు చేస్తాడు, మోడీకి ఏంటి ప్రయోజనం? సో ఒకటే ఒకటి ఏంటంటే రాజ్యసభలో జగన్ అవసరం ఉంటే జగన్కి హెల్ప్ చేస్తాడు. అది కూడా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, 20 మంది కొత్తగా రాజ్యసభ సభ్యులు ఎన్నిక అవ్వబోతున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 12 మంది అవుతున్నారు, అందులో 11 మంది ఎన్డీకి వస్తున్నారు. కాబట్టి మోడీకి అవసరం తగ్గిపోతుంది. అప్పుడు ఇంకోటి ఏంటి, మోడీ ఏం ఆలోచించవచ్చు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకి ఒక కౌంటర్గా ఒకరు ఉండకపోతే చంద్రబాబు స్ట్రెంగ్త్న్ అవుతాడు, అది మనకు లాంగ్ టర్మ్లో ఇబ్బంది అవుతుంది. కౌంటర్ బ్యాలెన్స్ కోసం జగన్ను మనం యాక్టివ్గానే పెట్టదాము అనేమన్నా అనుకుంటే అప్పుడు జగన్ని జైలుకి పంపించకుండా, ఒకవేళ పంపించినా కూడా ఎక్కువ కాలం జైల్లో ఉంచకుండా జగన్ని వాళ్ళు కొంత సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ జగన్ యాక్టివ్గా ఉండడం వాళ్ళకి అవసరం అనుకుంటే.